అల్లరి సినిమాతో పరిచయం అయి అల్లరినే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేష్గా మారిన అల్లరి నరేష్ ఈ మధ్యన ఎందుకో ఆడియన్స్ని ఆయన ఫ్యాన్స్ని వెయిట్ చేస్తున్నారు ఆయన సినిమాల కోసం సో అదంతా ఎందుకు ఆయన మాటలోనే విందాం హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఏంటి మీ ఫాస్ట్ ని వెయిట్ చేస్తున్నారు మీ మూవీస్ కోసం డిసెంబర్ 30th రిలీజ్ ఉంది ఇంట్లో దేయ నాకిం బయ ఉంది ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటా జరుగుతుందండి అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్ నా నెక్స్ట్ మా స్టార్ట్ అవుతుందండి సో మార్చ్ మేకి సమ్మర్ ప్లాన్ చేస్తున్నాం సో ఆ ప్రాసెస్ వర్క్ జరుగుతుందండి రెండు మూడు స్క్రిప్ట్స్ జరుగుతున్నాయండి సో బ్యాక్ టు బ్యాక్ ఇంకొకసారి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అండి ఫెబ్ మార్చ్ నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫిల్మ్స్ స్టార్ట్ అవుతాయి ఒక రోల్ మారిపోయింది తండ్రిగా సో ఆ బిజీలో ఉండి అల్లరిని మీరు మీ పిల్లలకి మా మీ పాపకు మాత్రమే పంచుతున్నారా లేకపోతే మీరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మీ అల్లరి కోసం పర్సనల్ లైఫ్ సమ్థింగ్ డిఫరెంట్ విత్ ప్రొఫెషనల్ లైఫ్ అండి బట్ నేనేంటంటే నేను ఇప్పుడు కొంత అంటే ఐమ్ ఇన్ హరీ టు డూ ఫిల్మ్స్ అండి బిన్ కొంచెం కాన్స్టెంట్గా వెయిట్ చేసి మంచి సబ్జెక్టు అండ్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అండి అంటే దాట్ వాజ్ మై ఫస్ట్ నేను ఫస్ట్ ఎప్పుడు చేసినా కూడా నేను బౌండ్ స్క్రిప్ట్ వెళ్తే దాదాపు ఫార్టీ ఫిఫ్టీ డేస్ లో ఫిల్మ్స్ అయిపోతాయి ఉన్నాయి సో అగైన్ విజ్ స్టార్టింగ్ దాట్ వ్యాండ్ అల్లర్ నరేష్ అంటే స్ట్రెంత్ మొత్తం కామెడీనే మరి ఈ మధ్యన సో ఎవ్రీ యాక్టర్ హాస్ అప్స్ అండ్ డౌన్ సో ఐ థింక్ సో దాట్స్ ఒక ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఫర్ ఇండస్ట్రీ అండ్ గేమ్ సో ఐ థింక్ సో అదేనండి అంత దాని నుంచి ఎప్పుడు కామెడీ చేస్తున్నాను ఇప్పుడు తగ్గించాను కామెడీ తగ్గించాను లేకపోతే ఇంకొకటి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను అని లేదండి అండ్ ఆల్వేస్ ట్రైంగ్ టు డూ బెటర్ కామెడీస్ అండ్ బికాస్ ఐ డన్ ఫిఫ్టీ త్రీ ఫిల్మ్స్ ఫిఫ్టీ టూ ఫిల్మ్స్ ఇన్ మై పాస్ సో తెలియకుండా ఎక్కడెక్కడో ఒక క్యారెక్టరైజేషన్ ఇంకో క్యారెక్టరేషన్ దగ్గర దగ్గరగా ఉంటామండి నేను చేసి రిపీట్ అవ్వకూడదు ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ చూసుకుంటాయి అనిల్ కృష్ణ గారి సినిమా ఎక్కడి వరకు వచ్చింది ఫిబ్రవరిలో లో ముహూర్తం స్టార్ట్ అవుతుంది పన్నెండో తారీఖు మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందండి అండ్ కృష్ణ భోగవాన్ గారు రైటర్ గా మూవీ చేస్తుండారు కదా అదే అండి అది కథ ఇంకా జరుగుతుందండి ఆయన ఎప్పుడో కథ చెప్పడం జరిగిందండి అది బాగుంది అనుకున్నాం దాని తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిన అది తెలియకుండా దయ్యం హారర్ కామెడీ ఉంటుందండి సో నేను అనుకోకుండా ఇంట్లో దయ్యం నాకేం భయం చేయటం జరిగింది దగ్గర దగ్గర ఈ మధ్యన ఆల్రెడీ ఎక్కువ కూడా హారర్ కామెడీ జరగ రావడం జరుగుతుందండి సో దానికోసం అంటే ఆ ఫ్లేవర్ రాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఇంక కొంచెం కథకి టైం తీసుకున్నాం కామెడీ కాకుండా ఎక్స్పెరి నేను ప్రాణం ఇలా చేశారు సో మరి ఎందుకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మీ ఫ్యాన్స్ ఎక్కువగా మిమ్మల్ని కామెడీలోనే ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేయట్లేదా అంటే ఏ హీరోయిన్ అంట నరేష్ ఒక్కడే కాదండి ఏ హీరోయిన్ ఒకటే చేస్తే బోర్ కొట్టేస్తుందండి సో కొత్త కొత్తగా మధ్య మధ్యన చేస్తా ఉంటేనే ఆడియన్స్ ఒకటి ఇది అవుతుందండి సో డెఫినెట్గా అంటే ఐమ్ ట్రైంగ్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్ అండి విచ్ ఇస్ నాట్ అంటే సీరియస్ అని కదండి నేను అదే చెప్తాను దేశ ఆల్వేస్ ఎత్తిన లైన్ అండి నేను సినిమాలో ఇట్స్ ఆల్వేస్ సీరియస్ క్యారెక్టర్ నాది బట్ వేర్ ఇట్ కమ్స్ టు గమ్యం ఆర్ శంభో శివశంభు హ్యూమర్తో పాటు ఇది ఉంటుందండి క్యారెక్టర్స్ ఉంటుంది సో అండ్ అమ్ ఐ మీన్ సెర్చ్ ఆఫ్ దట్ క్యారెక్ట్ అంటే నా నా స్ట్రెంత్ నా దగ్గర నుంచి ఆడియన్స్ నరేష్ అని ఫస్ట్ థియేటర్కి రావాలంటే నవ్విస్తాడు రెండు గంటలు అనుకుంటాడు సో ఆ స్ట్రెంత్ని మర్చిపోకుండా అలాంటి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను మీ నాన్నగారు మిమ్మల్ని మళ్ళీ డైరెక్టర్గా అన్నయ్య రాజేష్ని హీరోగా చూడాలనుకున్నారు ఆయన చాలా పెద్ద డైరెక్టర్ కదా సో మరి మీరు ఎప్పుడైనా ఆయన కోరికని ఫుల్ఫిల్ చేద్దాం నేను 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 సినిమాకి ఫస్ట్ టైం ఒక షూటింగ్ చూడటం జరిగిందండి ఇంకా అప్పటి నుంచి వెళ్ళటం అంటే అసిస్ట్ చేయటం క్లాప్ కొడతాం ఇలాంటి చిన్న చిన్న అంటే అవసరం బట్ ఆఫ్టర్ చాలా బాగుంది నేను సీరియస్గా చెప్పాను అండి నాకు అప్పటి వరకు ఏంటంటే అందరూ పెద్ద అబ్బాయి బాగుంటాడు హీరో చిన్న కూడా ఒక సజెస్ట్ చేసారట కదా చాలా బాగుంది టైంలో ఆ సినిమాకి ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు హండ్రెడ్ డేస్ కండి షీల్డ్ వస్తుంటే మాములుగా క్యాషియర్ అంటే వచ్చింది తీసుకు వెళ్ళిపోతుంటే అప్పుడు బర్నిగర్ గారు చెప్పారండి లాగా చచ్చిన గారు అబ్బాయి అంటే బాగున్నాడు అంటే పొడుగ్గా ఉన్నాడు కొర్రొడ్గా అంటే ఆయన అంతేనండి అభిషేక్ బచ్చన్ హైట్ ఉన్నాడు నా కొడుకు అభిషేక్ బచ్చన్ అయినాడు ఈవీజీ ఇసుకో హీరో క్యూన్ అంటే అక్కడ అంటే ఉంది కానీ నాకేంటంటే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేయాలి అంటే ఆ నిర్మహంఠాటంగా బాగు అనేస్తారేమో నువ్వు పనికి రావంటారేమో ఈ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి దాన్ని తట్టుకోలేనేమో అని ఉండేదండి ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ గారు చెప్పారో కొంచెం ధైర్యం చేసి వెళ్ళి చెప్పాను అంటే బట్ స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్గా నవ్వాలి ఉండేదండి అంటే డైరెక్షన్ ఏంటంటే మా నాన్నగారు చేశారు కాబట్టి అదే వంశపరంపరంగా వచ్చింది కాదండి ఆయన ఒక కోరుకున్నారు కదా డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ ఉందండి లేదు నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఆల్వేస్ ఆల్వేస్ టు బై డైరెక్టర్ అండి బట్ ఇట్స్ అట్ దేమ్ టైం ఏంటంటే అండి ఇట్స్ లైక్ ఆల్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండి ఇంక్లూడింగ్ సిజీ ట్వంటీ ఫైవ్ అయిందండి అండి వన్స్ ఐమ్ రెడీ అంటే నాకంటూ ఇస్ ఐమ్ కాన్ఫిడెంట్ అనుకున్న తర్వాత అది డెఫినెట్లీ డూ మీకు ఫస్ట్ టైం అల్లరి సినిమాలో ఆఫర్ వచ్చింది రావుబాబు గారి ద్వారా సో మరి అప్పుడు మీరు నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు తర్వాత సూపర్ హిట్ అయింది కానీ మొదట ఎలా ఫీల్ అయ్యారు ఫాదర్ కి ఏంటంటే అండి రవి చలపతిరావు గారు నాన్నగారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి సో రవి గారిని ఇప్పుడు నన్ను రాజేష్ నాలు ట్రీట్ చేస్తారు రవి గారిని కూడా పెద్ద కొడుకులు ట్రీట్ చేశారు అండి సో మీ ఇద్దరు నార్మల్ గా ఒక రోజు అన్నాడు ఎందుకు నువ్వు హీరోగా చేయకూడదండి జనరల్ గా అందరూ అంటారు కదా నేను కూడా అనుకున్నానండి బట్ మా ఫాదర్కి ఎప్పుడైతే వెళ్ళి చెప్పాడు లేక రవి గారు నేను నరేష్ని అనుకుంటున్నానండి అల్లరి వేసినమ్మ ఆయన తనే పర్ఫెక్ట్ అంటే మా ఫాదర్ అన్నారు రవి ఇట్స్ ఇట్స్ యువర్ కెరియర్ నాకు నా కొడుకు గురించి కాదమ్మా నా కొడుకు అంతా నువ్వు అంతే బట్ నువ్వు ఆలోచించుకో నువ్వు కొత్త వాడు కొత్తడు అందరూ కొత్త వాళ్ళు అవుతున్నారు లేదా లేదంటే వెరీ కాన్ఫిడెంట్ అంటే మా ఫాదర్ అసలు కథ వినలేదండి ఎవరు నేను చెప్తాను నేనే మూడో రోజు కథ కదమన్నానండి అల్లరి ఇవాళ నేను ఫోన్ చేసి నరేష్ మాట్లాడుతుంటే ఎవరు ఏ నరేషన్ అంటారు అల్లర్ నరేషన్ అంటే ఆ సినిమాలో దాదాపు ఆరు ఏడుగురు కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు రెండు ఏడుగురు ఇంట్రడ్యూస్ చేస్తే ఆరుగురుకు ఐదుగురు అని ట్యాగ్ వచ్చిందండి మీ అన్నయ్య రాజేష్ని మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తే మీరు చాలా ఎక్కువ సక్సెస్ అయ్యారు ఎక్కువ ప్రూవ్ చేసుకున్నారు సో మరి మీ నాన్నగారి ఫీలింగ్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి తండ్రిగా ఆయనకు ఎక్కువ ఉండే నేను చెప్తున్నాను కదండి ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు కూడా ఎక్కువ బాధపడేది ఏంటంటే నేను చాలా మంది హీరోలకి లైఫ్ ఇచ్చాను అంటే నా నేను ఇంట్రడ్యూస్ చేశాను లేకపోతే నా వల్ల చాలామంది ద్వారా కామెడియన్స్ కానీ ఉండే హీరోయిన్స్ కానీ అందరూ వచ్చారు నేను నా కొడుకు నేను అంటే సక్సెస్ చేసుకోలేకపోయాను సక్సెస్ ఇవ్వలేకపోయినా అన్నంత మాత్రం ఉండదు అండి డెఫినెట్గా సక్సెస్ హాస్ మెనీ రిలేటివ్స్ అండ్ అని ఆఫ్ అని అంటారండి మీ నాన్నగారితో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి ఐ కెన్ ప్రౌడ్లీ స్టే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను ప్రతిదీ షేర్ చేసుకునే ఉండండి నాన్నగారి బాగా తిట్లు తిన్న సందర్భం శివలో పూర్వ సినిమా చేశారండి ఫ్లాప్ అయింది ఫస్ట్ సినిమా ఏం చేయాలో తెలియట్లేదు ప్రయత్నాలు వన్ స్ట్రగులింగ్ పీరియడ్ ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంది మాకు తెలియదు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చిందండి అందరు వెకేషన్స్కి వెళ్ళిపోతాం మాకు ఎక్కడికి వెళ్ళలేదంటే మా ఫాదర్ ఏమన్నారంటే సరే మీకు తమిళ్ తెలుగు నేర్పిస్తాను అని మొత్తం ఇప్పుడు తెలుగు ఏ మొత్తం రాసుకుని సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఫినిష్ చేయమన్నారు మా అన్న ఏం చేస్తారంటే తను ఇప్పుడు ఓ పని చెప్తే ఆ పని పూర్తి చేసుకుని దాని తర్వాత అన్ని పనులు చూసుకుంటాడు నేనేంటంటే అన్ని పనులు చూసుకుని వచ్చాక ఫినిష్ చేద్దామని నేను వెళ్ళి బయటకెళ్ళి క్రికెట్ మొదలు మొదలుపెట్టా మా ఫాదర్ వచ్చారండి వచ్చి చూసేటప్పటికి ఆయన ఏదో మంచి మూడౌట్లో ఉన్నారు ఎక్కడ ఉందరా అన్నారు హోంవర్క్ చేశారని చేయలేదని తీసి ఫా చెప్పు ఉండేది అండి తీసుకు వెళ్తే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఆయన నైన్ అండి సైజు చెప్పేసి అది ఇక్కడ పడిపోయింది మా ఫాదర్ ఓట్ అనివారండి ఎప్పుడైతే షోల్డర్స్ అంటే మనకి దాట్ ఇస్ మన మన హైటు లేకపోతే మన కుర్రోడు పెరిగాడు అంటే దాని తర్వాత మనం చేయి చేసుకోకూడదు అండ్ అయినా అబ్బాయి అయినా అని చెప్తా ఉండేవారండి బట్ అది ఎక్కువ ఉంటుందండి ప్రామ్ ఎక్కువ ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా తగులుతుంది సో నాకే ఎక్కువ ప్రామ్ ఉండేది నన్ను ఎక్కువ కొట్టేవారు నాన్నగారు ఇంకా మీ నాన్నగారితో పాటు చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు సో మరి మీ నాన్నగారు కాకుండా మీకు బాగా ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు అంటే ఫేవరెట్ డైరెక్టర్స్ మనరత్నం గారు అండి ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పటికైనా ఇంత సినిమా చేయాలి అన్నది మనరత్నం అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతూ వచ్చిన నా ఫేవరెట్ డైరెక్టర్ మీతో పనిచేసిన వాళ్ళు ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు ఒక పర్సన్ ఫోన్ చేస్తే మాత్రం ఇద్దరు నాకు తెలుసండి ఐ కెన్ కథ వినకుండా ఏమి చెప్పకుండా అంటే రేపు నుంచి షూటింగ్ నువ్వు అర్జెంట్కి వచ్చి అంటే నేను వెళ్ళిపోయేది ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వెళ్ళకండి ఒకటి రవి ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చాడు నా గాడ్ ఫాదర్ అతను రెండోది సముద్ర కణిగారు మీ ఫ్రెండ్స్ చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు సో మరి వాళ్ళు ఎప్పుడైనా మీ సినిమాలు చూసి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా నాని కానివ్వండి లేకపోతే మనోజ్ కానివ్వండి లేకపోతే శర్వా కానివ్వండి చాలా మంది కళ్యాణ్ రామ్ కానివ్వండి తరుణ్ చాలామంది ఉన్నారు అంటే ఐ థింక్ సో బేసిక్గా వాట్ ఎవర్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ దే ఆర్ ఆల్వేస్ విత్ మీ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్ దాట్ ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా ఇది అనిపిస్తుంది బాబే చూసుకో ఇలా చేస్తే బాగుంటుంది అనుకో అంతేగానండి ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పారండి సో దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ బాగా ఎక్కువ సపోర్ట్ బాగా బెస్ట్ మీకు నాని ఒకడండి శర్వానంద్ అండ్ రవితేజ అండి అంటే వీళ్ళు ముగ్గురు దగ్గర కూర్చుంటే ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నా లైఫ్ గురించి కానీ నా ప్రొఫెషనల్ గురించి కానీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ గైడెన్స్ కూడా అండి ఇప్పుడు రవితేజ గారు అట్లాంటి అయితే ఆయన సపోర్ట్ ఇస్తుంటారు ఒకసారి ఏం లేదా బాయ్ కొట్టు పడతావు అంతే చేసుకుంటే ఇలా ఉంటుందండి ఒక్కోసారి ఏమవుతుందంటేనండి మనం ఇప్పుడు లడ్డు బాబు కండి బాగా కష్టపడి డిసప్పాయింట్ అయిపోతే ఆయన అదే రవితేజ్ గారు ఫోన్ చేస్తాను అబ్బాయి చాలా కష్టపడ్డ అబ్బాయి బాగా బాధేస్తుంది బట్ ఓకే కొత్తగా ట్రై చేసావు కదా సరే ఓకే ఫెయిలియర్ అనుకోవచ్చు నేర్చుకున్నావు కదా ఏదోటి మీరు ఏమన్నా మీ ఫ్రెండ్స్కి అలాగే కదండి ఇప్పుడు కొందరికి ఉంటుందండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేనే నేర్చుకున్నాను ఇప్పుడు రాజేంద్రప్రసాద్ గారు చేస్తున్నానండి మా ఇంట్లో దేవ నాగం భయంకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ వచ్చింది ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే హీరో ఒక చిన్న అమ్మాయిలా నడవాలి నేను అడిగా సార్ అంకల్ మీరు మేడం సినిమా చేశారు కదా అసలు ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను చేసింది ఆయన కూడా చేయాలి తర్వాత అంటే సో ఆయన దగ్గర ఆయన చేసి చూపించారు అలాగే ఒకసారి ఏమవుతుందంటే అంటే కొందరికి కామెడీ అంటే ఇప్పుడు శర్వాన్ ఎందుకంటే నువ్వు చేస్తున్నప్పుడు కొంత ఏంటంటే తనకు ఈ కామెడీని చేయగలుగుతానా లేదా అన్న చిన్న భయం ఉండేది అది అంటే శర్వాణంటే ఎక్కడున్నావు చిన్న చిన్న అంటే శరవా నువ్వు ఇలా ఇలా అంటాం బాగుంటుంది ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి కానీ అండి ఎప్పుడు వచ్చి ఇది నువ్వు ఇలా చేయి టిప్స్ అలా ఉండదండి కొంచెం ఏదైనా అంటే కాదు ఇది చేస్తాను ఒక దీన్ని అలా చేయి కొంచెం దీనికి ఇలా రియాక్ట్ అవుతాను అని అలా ఇంప్రొవైజ్ చేసాం కానీ అండి ఎవరు వచ్చి అంటే ఏదో చెప్పండి నాకు టిప్స్ అంటే ఏం చెప్తా ఉండే కామెడీ ఏంటంటే జస్ట్ బీ యోర్ సెల్ఫ్ ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది సో మరి మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు కాంపిటీషన్ గుడ్ ఆల్వేస్ గుడ్ కదండి ఎందుకంటే అది మోర్ యాక్టర్స్ కమ్ మోర్ అంటే మల్టీ స్టార్స్ పెరుగుతాయి కానీ అంటే ప్లాట్ఫామ్ పెరుగుతుంది కాంపిటీషన్ పెరుగుతుంది మాకు కూడా ఏమవుతుందంటే అనండి ఇప్పుడు బాగా చేయాలని ఒక ఇది ఉంటుంది హెల్దీ కాంపిటీషన్ ఉంటుందండి ఎవరెవరు ఉంటే మీతో పాటు మల్టీస్టారర్లో నాకు అదే రవితేజా గారు వన్ పర్సన్ ఎనీ యా బాంట్ వర్క్ విత్తమ్ ఎందుకంటే ఆయన ఎనర్జీ నాకు ఇష్టం నేను అదే దాని తర్వాత నాకు నాని శర్వ ఆల్వేస్ కంఫర్ట్ మన అంటే నాట్ అబౌట్ దా అండి మనం చేయని వాళ్ళతో కూడా చేయాలండి ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళతో కాకపోయినా నాని అండ్ మీ అంటే చాలా మంది అడుగుతుంటారండి ఏంటంటే మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా ఎప్పుడు సినిమా చేస్తాను వీళ్ళతో చేస్తాను వాళ్ళతో చేస్తాను ఎప్పుడన్నా లేదండి రెడీ టు డూ మల్టీ అండి ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా సినిమా చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఉంటే సూపర్గా చేసేదాన్ని చేసేవాడిని అని అనుకుంటారు ఏదైనా క్యారెక్టర్ చూసి గాసిప్ వచ్చిందని అంటే భలే భలే మగాడు నేను రిజెక్ట్ చేసాను నాకు అసలు ఎవరు చెప్పలేదు ఫస్ట్ కాదు చెప్పలేదు అంటే మారుతి గారు నేను కలిసాను కానీ వేరే ఖచ్చితం అనుకున్నాం అది విచ్ నథింగ్ టు డూ అని ఆ సినిమా చూసిన తర్వాత నాన్న నానితో చెప్పానండి ఫోన్ చేసి నేను రెండే రెండు సినిమాలు చూసి నేను చేస్తుంటే బాగుండు అని ఫీల్ అయిన థియేటర్లో రెండు సినిమాలు నాని ఫస్ట్ వచ్చి సెవెన్ బై జీ బృందం అనుకోవాలి చూసినప్పుడు అబ్బా ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది అనుకున్నానండి దాని తర్వాత బలే బలే మగాడు అండి చూసినప్పుడు అబ్బా ఈ సినిమా మనకు పడి ఉంటే భలే ఉండేది అంటే ఆ క్యారెక్టర్ నా ఫ్రెండ్కి వెరీ హ్యాపీ అండి నానికి పడిందని వెరీ హ్యాపీ భలే ఉండేది అసలు ఒక మత్తి మరపు క్యారెక్టర్ మీద మనకి ఎందుకు ఈ పాయింట్ రాలేదు ఈ ఐడియా ఎందుకు రాలేదని అనిపించిందండి విశాఖ ఎక్స్ప్రెస్లో అప్పుడు విలన్గా చేశారు మరి ఎవరైనా చేస్తారా విలన్గా డెఫినెట్గా అండి ఎందుకంటే మన ఇద్దరు ముగ్గురు అడిగారండి విలన్గా చేస్తారా మీరు అని అంటే అదేనండి అసలు యాక్టర్గా ఇదే చేస్తాను ఇది చేయను అని ఎప్పుడు అనుకోలేదండి ఆ డెఫినెట్గా వాంట డూ అండి ఎందుకంటే హీరోకి పదమూడు పద్నాలుగు రీల్లోనే ఇంపార్టెన్స్ ఉంటుందండి విల్లన్కే ఫస్ట్ ఫస్ట్ రీల్ నుంచి పద్నాలుగు రీల్ వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఐ థింక్స్ అంటే ఎంత హీరో ఎంత మన స్ట్రాంగ్ విలన్ అంత స్ట్రాంగ్గా చూపిస్తే హీరో అంత ఎలివేట్ అవుతారండి ఐ సో నెగటివ్ క్యారెక్టర్స్ వన్ ఆఫ్ మై ఫేవరీ డూ ఇట్ ఈవీ బ్యానర్ పైన కంటిన్యూస్కి మీరు సినిమాలు చేయట్లేదు బందిపోటు తర్వాత ఫాదర్ మేము ఎప్పుడు రెగ్యులర్ ప్రొడక్షన్ కాదండి మేము అప్పుడప్పుడు ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఇయర్లీ ఒకటో రెండు సంవత్సరానికి రెండు రెండు సంవత్సరాలు ఒకటో చేసుకునే వాళ్ళం మీరు ఆల్వేస్ వెరీ చూజీ అండ్ ఇట్స్ నాట్ లైక్ వి డోంట్ వాంట్ అంటే ఒక రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ లాగా నాలుగు సినిమాలు ఐదు సినిమాలు కాదండి మేమేంటంటే ఒకటి అనుకుని ఒక కథ అనుకుని దాన్ని వర్క్ చేసుకుని అలా చేస్తూ ఉంటామండి సో ఇట్ వాస్ నెవర్ అంటే విఆర్ నెవర్ ఇంటెంటెడ్ అంటే ఇది ఏదో రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ చేసేద్దాం ఒక ఐదు సంవత్సరానికి ఐదు ఆరు సినిమాలు చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదండి ఫాదర్ ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు మనకి అంటే మా సినిమాలు చేసుకుందాం అని అనుకుని స్టార్ట్ చేసిందండి బట్ లేటర్ ఏమైందంటే పీపుల్ ఆఫ్ లైక్ స్టార్టెడ్ ఆస్కింగ్ అంటే కథలు వింటున్నా అండి అన్నీ చెప్తున్నాం బయట హీరోలు కూడా అప్రోచ్ అవుతున్నారు సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏంటంటేనండి బ్యానర్ ఇట్స్ నాట్ అబౌట్ నా నాది కాదండి మా ఫాదర్ బ్యానర్ అది ఏం చేస్తున్నా ఆయన పేరు నిలబెట్టాలి సో మనం డెఫినెట్గా అలా నెక్స్ట్ స్టెప్ వేసినప్పుడు డెఫినెట్గా అలా నిలబెట్టి స్టెప్ వేసుకోవాలని డెఫినెట్గా అంటే నాట్ ఇన్ హరీ టు సైన్ ఫిల్మ్స్ డూ ఎనీథింగ్ అండ్ మీరు అన్నయ్య రాజేష్ ఇద్దరు కయ్ ఇంట్లో ఆడున్నాడు నేను ఉన్న నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు అని చెయ్యకూడదు సినిమా అలా చేయమండి ఎందుకంటే కథ ఉండాలండి ఎందుకంటే ఆల్ సెట్ అంటే నేను మానే చేస్తుంటే నేను హీరోగా చేసి దాని వెళ్ళనగా చేస్తుంటే అని ఆడియన్స్ కి తెలుసు ఎక్కడో కాకుండా వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళనే తెలుస్తుంది సో ఇట్ హాస్ టు బి సంథింగ్ అంటే అన్న తమ్ముళ్ళ మధ్యన కథను అలాంటిది ఉంటే బాగుంటుందండి అండి మీతో ఇప్పటివరకు యాక్ట్ చేసిన బెస్ట్ అంటే చెప్తారు మీరు మీ హీరోయిన్స్ కమల్ని ఎందుకంటే రెండు బ్యాక్ టు బ్యాక్ చేసాం అండ్ వన్ అంటే సంథింగ్ అబౌట్ హర్ అంటే క్యారెక్టర్ కానివ్వండి ద వేసి పిక్స్అప్ అండ్ ఎవ్రీథింగ్ కమల్ని అంటే అంటే దానితోటి చేసినప్పుడు బాగుంటుంది అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు అండి ఇంప్రొవైజేషన్ కానివ్వండి కొంత మేము గమ్యం చేసినప్పుడు ఎస్పెషల్లీ నాకు అమ్మే చాలా తక్కువ సీన్స్ కానివ్వండి బట్ అంటే ఎంటైర్ అందరూ ఒకే పేస్ అంటాం చూసారంటే అంటే మైండ్ సెట్ ముగ్గురు ఒకేలా ఉంటాయి నాది షరో అది కమల్ని ఇది గమ్యం లోపడం కృష్ణది అందరిది ఒకేలా ఉండేదండి సో ఆల్మోస్ట్ సిమిలర్ సిమిలర్ రేస్ దగ్గర ఉండేది సో ఐ థింక్ సో షీఈస్ ది బెస్ట్ కోస్ట్ ఆర్ మళ్ళీ ఎప్పుడైనా క్రిష్ డైరెక్షన్లో చేస్తారా క్రిష్ డెఫినెట్గా అండి ఎందుకు చేయం వ్యూర్ ఆల్ హియర్ టు వర్క్ అండి ఇట్స్ మా తను ఇప్పుడు బిజీగా ఉన్నాడు డెఫినెట్గా కథ కథ పెట్టుకున్నాడు తను ఐ థింక్ సో ఒక డే వెన్ ఆ రోజు గాలిసింది ఎలా నమ్మాడు వేరు హీ థింగ్స్ మళ్ళీ నరేష్ కెన్ డూ దిస్ అంటే

ఎక్కడో రష్యా నుంచి ఎక్కడ నుంచి అంటే అమితాబ్ బచ్చన్ గారు కదా అంటే ఊరికి గెటప్ లైట్ అని బాగుంటది అండి ఏదైనా సాంగ్ లో బట్ ఇప్పుడు చిత్రం పరాలే విచిత్రంగానే ఉండే లేకపోతే మేడం చూస్తేనండి నాకు మేడంలో రాజేంద్రసా గారు కంటే లేడీ లా ఉంటారు చిత్రం అంటే బలారవి చిత్రంలో నరేష్ గారు ఎలా ఉంటారు బట్ నాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఐ డోంట్ థింక్ ఐ లుక్ లైక్ అ లేడీ ఎందుకంటే నా హైట్ అన్నది డిసడ్వాంటేజ్ అండి సో రెండు మూడు సినిమాలు వచ్చినాయండి వేరే కొంత లేడీ గేటప్లతో చేయాలి ఇది అంటే నేను అందుకని సార్ నా హైట్ ఐ సో ఐ డోంట్ సో ఎందుకంటే బాగోదు నేను చేస్తే అడ్డుగా ఉంటుందని దట్స్ వన్ థింగ్ అండి కొంచెం దూరంగా ఉంటాను ఫిఫ్టీ క్రాస్ చేసేసారు ఇప్పటివరకు మూవీస్ మీరు సో మరి ఇంకా హండ్రెడ్ మూవీస్ కూడా క్రాస్ చేయాలని కోరుకుంటున్నామండి ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి